హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను చప్పుడు పరుగుల కూర చేసి చూపిస్తున్నానండి. అది ఎలా చేయాలో, ఏమేం కావాలో చూద్దాం. ఈ చప్పుడు పరుగులు అండి, ఈ చప్పుడు పరుగుల్ని పిడకలో కాల్చి దాని మీద ఇనుప సట్రం వేసి కాలుతారండి. ఇవి కట్టి పరుగులు కానీ కొయ్యింగలు కానీ ఇలా చేస్తారండి. ఈ చేప మనకి చాలా మంచిది, బలమైందండి. ఇది ఉదయం పూట తినాలి, సాయంత్రం తింటే మనకి తేనిపుల కింద వచ్చి కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది. దాని గురించి పగలే తినాలి. ఈ చేపలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ కాల్చిన చేపల గురించి, స్కిన్ తొందరగానే వచ్చేస్తుందండి. ఈ స్కిన్ అంతా మనం ఇలా ఒలుచుకోవాలి. మొత్తం స్కిన్ అంతా ఇలా తీసుకున్న తర్వాత ఈ చేపలు ఒకసారి కడుక్కోవాలండి. కడిగేసుకున్నా అండి చేపలు. కడిగిన తర్వాత మనకి కాల్చినప్పుడే ఈ పొట్ట అంతా క్లీన్ చేసి ఇస్తారండి వాళ్ళు. దాని గురించి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనం స్కిన్ నేను చూపించిన విధంగా తీసేసుకోవాలి. వీటికి పుల్లలు గుచ్చిస్తారండి చేపలకి. మనకి చేప చేపళంగా వండుకోవాలి అంటే పుల్లలు తీయక్కర్లేదు, లేకపోతే ఇలా పుల్ల పట్టుకుని లాగితే పుల్ల వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు కొంచెం ఇరిగినా కూడా ఏం అవ్వదు, కొంచెం ముక్కైనా కూడా ఏం కాదు, అలా పుల్ల తీసేసుకోవచ్చు. ఇప్పుడు కూరకు కావాల్సినవండి, ఈ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. 1-4 పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. చిన్న సైజు వంకాయలు 6 తీసుకున్నాను. ఈ 6 వంకాయలు కూడా ఇలా పొడవుగా చీర పెట్టుకోవాలి. ఈ వంకాయలు నీటిలో వేసుకున్న తర్వాత అండి కొద్దిగా ఉప్పు వేసుకుని ఉంచుకోవాలి. వంకాయ నలుపు రాదు. ఈ కూరకి ఏంటంటే వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా వంకాయలు పొడవుగా కోసుకుని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకునండి. కూరకు సరిపడా నూనె వేసుకుని పాన్ పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారినాయండి. కొంచెం కలర్ మారిన తర్వాత మనం వంకాయ చీరికలు వేసుకోవాలి. ఎందుకంటే మనకి చేప కాల్చిన చేపే కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. వంకాయ ముందు వేయకపోతే తర్వాత మగ్గదు. అందుకని ముందు వంకాయలు మెత్తగా మగ్గించుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలండి చేపలు. ఇదిగోండి వంకాయ కూడా మనకి మెత్తగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం వంకాయ ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలు పెట్టుకోవాలండి. చేప చేపలంగా అయినా పెట్టుకోవచ్చండి, లేదు అంటే కనుక తలకాయ వేరేగా తీసి అలా కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలండి మూత పెట్టుకుని. మగ్గిన తర్వాత ఒకసారి చేపలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా అటు ఇటు తిప్పుకోవాలండి. చేప ఇరిగిపోకుండా ఇంకో స్పూన్ సాయంతో మనం అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకుని ఉప్పు కారం కూడా బాగా పట్టాలండి చేపకి. మనకి కాల్చిన చేప గురించి ఉప్పు కారం తొందరగా పట్టదండి, పచ్చి చేపకు పట్టినట్టు కానీ. దాని గురించి మనం నెమ్మదిగా అలా మగ్గించుకుని 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పుకోవాలండి స్పూన్ సాయంతో, ఇరగకుండా కలుపుకోవాలి.
మనకిది కాల్చిన చేప గురించి మీడియం మంట మీదే పెట్టుకునండి. ఒక రెండు మూడు సార్లు అయినా ఇలాగ అటు ఇటు తిప్పుకోవాలి. మనకు ఉప్పు కారం అనేది కొంచెం కాల్చిన చేప గురించి లేటుగా పడుతుందండి. పచ్చి చేపకు పట్టినంత తొందరగా పట్టదు. అందుకే మనం ఇలా సిమ్లోనే పెట్టుకుని లేకపోతే మీడియం మంట మీద పెట్టుకుని ఒక రెండు మూడు సార్లు అటు ఇటు కలుపుకోవాలి. అలా నెమ్మదిగా కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనకు నూనె అంతా కూడా పైకి వచ్చిందండి. అలా నూనె పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోద్దండి. మూత పెట్టుకుని స్టవ్ కట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చప్పడి పరుగుల కూర రెడీ అయిందండి. మీకు ఒకసారి చూపించుతున్నానండి. ముక్క మనం అన్నిసార్లు చేప ఎందుకు అటు ఇటు తిప్పి ఉడికించుకున్నాము. ఇప్పుడు మీకు చూపించుతున్నాను. ఈ ముక్కలోకి మొత్తం ఉప్పు కారం బాగా పట్టండి. ముక్క మనకి తొనల తొనల కింద ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.